ఈరోజు నైన్త్ క్లాస్ వాళ్ళకి మొదటిసారిగా పాఠం చెప్పాలని నిర్ణయించాను. నేను రెగ్యులర్గా అయితే మరి నైన్త్ ఏ ఫైవ్ క్లాస్ టీచర్ని, మరి కరోనా సెలవుల వలన మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ఒక రకంగా బాధపడుతున్నాను. ఎందుకంటే మీ ముఖాలు ఎప్పుడు నేను చూడలేదు. ఎవరు పిల్లలో, మా పిల్లలో ఎవరు పిల్లలో కాదో తెలియదు నాకు. అయినా సరే సెలవులు ఎక్కువ అవటం వలన కొన్ని పాఠాలని ఈ విధంగా చెప్పుకుందాం అనేటువంటి ఆలోచన. మిగిలినటువంటి టీచర్లు కూడా కొంతమంది ఈ విధంగా టీచ్ చేయటం వలన నేను కూడా ఈ రకంగా మీ ముందుకు రావాలని చెప్పేసి ఆశించాను. నా పేరు చక్రవర్తి. మీకు ఈ 2 సంవత్సరాలు నేను తెలుగు మాస్టర్గా పనిచేస్తాను, దేవుడు ఆశీర్వదిస్తే. సరే, మొట్టమొదటిగా నాన్ డీటెయిల్ లెసన్ అమ్మా. పేజ్ నంబర్ 20 టెక్స్ట్ బుక్ తీసి దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో చూస్తూ పాఠం వినండి. లాంగ్వేజ్కి టెక్స్ట్ బుక్ ముందుండాలి. స్వామి వివేకానంద అంటే అది స్వామి వివేకానంద. బాల నరేన్. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది. ఏమై ఉంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకొని వెళ్తుంది. ఒక గుర్రం బండి అట రోడ్డు పైన చాలా వేగంగా వెళుతుందట. ఆ బండిని గుర్రం తన బలవంతంగా అంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళ్తుంది. ఏదో పిచ్చెక్కినట్లుగా ఆ గుర్రాలు పరిగెడుతున్నాయట. వెర్రి వేగంతో ఆ బండి వెళుతుందట. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. జంతువులు దేన్నైనా చూసి బెదిరిపోతే ఇష్టం వచ్చినట్లుగా ఎటు పడితే అటు, ఎంత పడితే అంత వేగంతో పరిగెడుతూ ఉంటాయి. అట్లా బెదిరిపోయి పరిగెడుతున్నట్లుగా పరిగెడుతుందట. దాని నుంచి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరిగెడుతుంది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది, ఒక స్త్రీ ఉందట. దాని నుంచి మరి ఆవిడ, ఆ మహిళ చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చొని ఉండడానికి ప్రయత్నిస్తుంది. అలా వెర్రి వేగంతో పరిగెడుతున్నటువంటి ఆ బండిలో నుంచి క్రింద పడకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందంట ఆ స్త్రీ. అయితే బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరు ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అతి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఆ సమయంలో సహాయం చేయడానికి ఎవ్వరు సాహసించట్లేదు, ముందుకు రావట్లేదు. ఇదంతా నడుస్తున్న రోడ్డు మీద నడుస్తున్నటువంటి బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రాని ఆ సమయంలో ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండిలోకి ఎక్కాడట. సాహసించి జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కించుకొని ఆ గుర్రం యొక్క కళ్ళెం అంటే ముక్కులో నుంచి తాడు లాగి పైన పట్టుకొని మరి స్వారీ చేసేటువంటి వాళ్ళ చేతుల్లో అది కంట్రోల్ అనమాట, ఒక రకంగా స్టీరింగ్ అనాలి, దాన్ని పట్టుకున్నాడట. ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కించుకొని నైపుణ్యంతో అంటే స్కిల్తో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతిపరిచి ఆగిపోయేటట్లుగా చేశాడు. గుర్రాన్ని శాంతిపరిచి ఆగిపోయేటట్లుగా చేశాడు. మనం ఎప్పుడు కూడా తెలియని గుర్రాల దగ్గరికి వెళ్ళకూడదు. తెలియని గుర్రాల దగ్గరికి వెళ్ళామనుకోండి, అవి మనల్ని కొట్టడం చేస్తాయి. ఒకసారి ఎన్ఎస్ఎం స్కూల్ పిల్లలు ఒక పిక్నిక్కి వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్కి ఆ గుర్రం దగ్గర నుంచొని సెల్ఫీ దిగాలనిపించింది. వెళ్ళాడు, దాని వెనక కాళ్ళ దగ్గర నుంచొని సెల్ఫీ దిగుతున్నాడు. వెనక కాళ్ళు 2 ఏస్ కొట్టింది. ఒక్కసారి ఎగ్గిరి కింద పడ్డాడు. ఆ కింద పడి బ్రిడ్జి కింద పడి స్పాట్లోనే చనిపోయాడు. వాళ్ళ సిస్టరు మన స్కూల్లో అప్పుడు చదువుతుంది, అట్కిన్సన్ స్కూల్లో. కాబట్టి తెలియని గుర్రాల దగ్గరికి మనం అస్సలు వెళ్ళకూడదు. అయితే ఇక్కడ నరేంద్రుడు తనకు ఆ గుర్రం తెలియకపోయినా సాహసించి దాని మీద ఎక్కి దాన్ని కళ్ళెం పట్టుకొని దాన్ని కంట్రోల్ చేయగలిగాడంటే
ఆ పిల్లవాడి ధైర్య సాహసాలకి మెచ్చుకోక తప్పదు. అయితే ఆ బాలుడి సాహసానికి అందరు మెచ్చుకున్నారు. ఆవిడ అతనికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ ప్రమాదం నుంచి తనను రక్షించినందుకు ఆ స్త్రీ అంట ఆ చిన్న పిల్లవాడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుందట. అయితే ఎవరి అబ్బాయి? అతని పేరు నరేంద్రనాథ్. అతని పేరు ఏంటంట? నరేంద్రనాథ్. అందరూ ఆయన్ని నరేన్ అని పిలిచేవాళ్ళట. అతడే తర్వాత కాలంలో అంటే రాబోయేటువంటి రోజుల్లో విశ్వవిఖ్యాతి నొంది అంటే ప్రపంచ ప్రసిద్ధి పేరుగాంచి సింహ సదృశమైన మనోబలానికి సింహంతో సమానమైనటువంటి బలము కలిగినటువంటి మనోబలం అంటే గుండె ధైర్యానికి ప్రతిరూపమైన అంటే రిప్రజెంటేటివ్లా ఉన్నటువంటి భారతదేశ యువజనులందరికీ ఆదర్శమైన నిలిచిన శ్రీ వివేకానంద స్వామి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ యువజనుల అందరికీ కూడా రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ వివేకానంద స్వామి అంటున్నారు. ఈయన పుట్టినరోజంట 12వ తేదీ. ఆ తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. భారతీయులందరూ కూడా ఆ రోజు యువజనులకి మరి పోటీలు పెట్టడం, ఏదో ఒక కాంపిటీషన్స్ పెడతాం, వాటిల్లో బహుమానాలు ఇవ్వటం, యువజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించడం, ఇవన్నీ ఆ రోజు చేస్తుంటారు. ఎప్పుడమ్మా? 12వ తేదీ. దాన్ని భారతీయులు ఏమని పాటిస్తారు? జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటాం మనం. నరేంద్రుడి యొక్క తండ్రి పేరు విశ్వనాథ్ దత్త. ఆయన తండ్రి పేరు విశ్వనాథ్ దత్త. మంచి పేరున్న వకీలు, లాయర్ గారు అనమాట. ఎంతో చదువుకున్నవాడు, చాలా హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఆయన, అందరి గౌరవాన్ని పొందేవాడు, అందరూ ఆయన్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు. సొసైటీలో ఆయనకి చాలా గౌరవం ఉందన్నమాట. తల్లి పేరు భువనేశ్వరీదేవి. తల్లి పేరేంటి? భువనేశ్వరీదేవి. మరి ఆ భువనేశ్వరీదేవి గారట రూపంలో అంటే చూడడానికి, ప్రవర్తనలో తన యొక్క బిహేవియర్లో మరి ఒక రాణిలా ఉండేది. ఆవిడ ఒక రాజుగారి యొక్క వైఫ్ లాగా, రాణిలాగా ఉండేటువంటిదట. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. వాళ్ళ నరేంద్రుడి యొక్క తల్లినట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రేమిస్తూ, అంటే మంచి ఉంది కదా, చక్కగా ప్రేమిస్తూ ఆవిడ్ని గౌరవించేటువంటి వాళ్ళట. మన నరేన్ అల్లరి పిల్లవాడండోయ్, నేటి మన అట్కిన్సన్ పిల్లల్లాగా ఈయన కూడా చాలా అల్లరి పిల్లవాడట. ఈ గడుగ్గా ఆయన పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయింది. ఈ చిన్నప్పుడు ఇతను చేసేటువంటి అల్లరిని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఆ తల్లికి పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా ఆడపిల్లలు చిన్నప్పుడు చాలా ప్రశాంతంగా తల్లిదండ్రులని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పెరుగుతారు. మగపిల్లలు వచ్చేటప్పటికి వాడు పరిగెత్తిస్తాడనమాట తల్లిదండ్రులని, తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని పరిగెత్తిస్తారు. ఇటుపోయి అది లాగుతాడు, అటుపోయి. మెయిన్గా పాకటం వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. వాళ్ళకి నిద్ర ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు, ఏది పడితే అది తీసి నోట్లో పెట్టుకుంటాడు, ఏది పడితే అది లాగుతాడు, దేని మీద పడితే దాని మీద కూర్చుంటాడు. కొంతమంది వేళ్ళు వేడి వేడి డేక్షాల మీద కూర్చునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేడి వేడి వాటిలో చేతులు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రతిదీ ల్యాగ్ కింద పడేసే వాళ్ళు ఉన్నారు, మరి కరెంటు బోర్డులో స్విచ్లు పెట్టే వాళ్ళు ఉంటారు. మగపిల్లల్ని పెంచడం అంత ఇబ్బంది తల్లిదండ్రులకి తెలుసా? తల్లికి, మెయిన్గా తల్లికి తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏదో. ఆడపిల్లల పాపం అంత ఇబ్బంది పెట్టరు. కానీ ఆ తర్వాత మరి వీళ్ళు మళ్ళీ బాగానే పెద్ద అయిన తర్వాత మళ్ళీ బాగానే, ఇప్పుడు మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో మరి కొంతమంది అల్లరి చూస్తే ఆడపిల్లల కంటే మగపిల్లలు బెటర్ అనేటువంటి స్థాయిలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు. ఎందుకంటే వీళ్ళు ఒక్కళ్ళే అవ్వటం, ఇద్దరే అవ్వటం, గారాభంగా పెరగటం, ఇంట్లో అల్లరి చేసే అవకాశం లేకపోవటం వలన స్కూల్కి వచ్చి రెచ్చిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇతను చాలా అల్లరి పిల్లవాడు. ఇంకో విషయం చెప్పమంటారా, బాగా తెలివైనటువంటి వాళ్ళట, భవిష్యత్తులో బాగా తెలివితేటలుగా ఎదిగేటువంటి వాళ్ళట, చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తారట. అంటే దానికి వ్యతిరేకం ఏంటన్నమాట, ముద్దోళ్ళు సైలెంట్గా ఉంటారు చిన్నప్పుడు. వాళ్ళు తాగటం, తినటం, పడుకోవటం చేస్తారు. తల్లిదండ్రులు ఏమి ఇబ్బంది పెట్టరు. బాగా ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు, హైపర్ నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు, భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందేటువంటి పిల్లలు ఎవరైనా సరే అంట చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తారట. అది ఒక సింబల్ అనమాట, వీడు పెద్దయిన తర్వాత మంచి తెలివైనటువంటి వాడు అవుతాడని. అలాంటి వాళ్ళు చాలామంది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్లో చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ గడుగ్గాయని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయింది. చాలా కష్టమైపోయింది ఆయన్ని కంట్రోల్ చేయటం.
అతన్ని చూసుకోవడానికి ఇద్దరు పనివాళ్ళని పెట్టిందంట. ఆ పిల్లవాడిని ఒక్కడిని చూసుకోవడానికే ఇద్దరు నౌకర్లను పెట్టుకుందట. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు, అల్లరి చాలా ఎక్కువ అయిపోయినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లనీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. బాగా అల్లరి చేస్తున్నప్పుడు నెత్తి మీద నీళ్లు పోసేవాళ్ళట, బకెట్ నీళ్ళు మీద నీళ్లు పోసేటప్పటికి మొత్తం అల్లరంతా ఇదైపోయేది. మీకు తెలుసో లేదో, కొంతమంది తాగుబోతులు ఉంటారు. ఈ తాగుబోతులు బాగా తాగేసి ఒక్కొక్కసారి అల్లరి చేస్తుంటారు ఇళ్ళల్లో. అల్లరి చేసినప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి బకెట్ నీళ్ళు తీసుకొచ్చి దిమ్మరిస్తారు వాళ్ళ మీద. దాంతో వాళ్ళకి ఎక్కిన మొత్తం సగం దిగిపోయి గొడవ చేయడం తగ్గిపోద్ది అనమాట. అట్లా ఇక్కడ కూడా ఈ నరేంద్రుడు బాగా అల్లరి చేస్తున్నప్పుడు శివశివ అంటూ వాళ్ళ అమ్మ ఏం చేసేదంట, నెత్తి మీద నీళ్లు తీసుకొచ్చి పోసేదట. ఇంకో మాట అనేదంట, ఏయ్ ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు. అబ్బాయి నువ్వు ఇంత అల్లరి చేస్తే దేవుడు నిన్ను పరలోకానికి రానివ్వడు, పైకి రానివ్వడు, నిన్ను నరకానికి పంపిస్తాడు అనేటప్పటికి పిల్లలు వచ్చేటప్పటికి దేవుడి పేరు చెప్తే చాలా బుద్ధిగా వింటారు పిల్లలు. ఎంత గడుగ్గాయలైనా సరే, ఎంత అల్లరి చేసేవాళ్ళైనా సరే పిల్లలకి దేవుడి పేరు చెప్పగానే అటెన్షన్ అయిపోయి జాగ్రత్తగా వింటారు. నేను చాలామంది అప్పుడప్పుడు 4th 5th క్లాసు పిల్లలకి ఎగ్జామ్స్కి న్యూస్ లెటర్గా వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ ముందు దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు, పెట్టుకొని పరీక్షలు రాస్తూ ఉంటారు. నేను 4-5 పిల్లల్ని అడిగాను, ఎందుకమ్మా మీరు ఈ దేవుడు బొమ్మలు పెట్టుకొని మీరు పరీక్షలు రాస్తున్నారు ఏంటంటే, మా అమ్మమ్మ చెప్పింది సార్ అని ఒకళ్ళు, మా నాయనమ్మ చెప్పింది సార్ అని ఒకళ్ళు, ఎప్పుడన్నా క్వశ్చన్ మర్చిపోతే దేవుడికి దండం పెట్టుకుంటే నీకు దేవుడు ఆ ప్రశ్న గుర్తొచ్చేటట్టు చేస్తాడమ్మా అని మా నాయనమ్మ చెప్పింది సార్, అందుకనే మేము ఇంట పెట్టుకున్నామని చెప్పేసి అంటారు. దేవుడు పేరు చెప్తే పిల్లలు చక్కగా మాట వింటారు. ఇక్కడ కూడా మరి శివుడు కైలాసానికి నిన్ను రానివ్వడు అనగానే అతను చల్లబడిపోయేవాడట. తన పథకాలు ఏవి పారినప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే, ఇది నెత్తి మీద నీళ్లు పోయడం, శివుడు కైలాసానికి రానివ్వడు అని చెప్పేటువంటి రెండు ఒక వెపన్స్ లాగా ఆవిడికి పనిచేసాయట. బాల నరేంద్రుడు తన తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత రామాయణ మహాభారతాల్లోని కథలని చక్కగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పేది. ఏంటి చెప్పేదట, భారత భాగవత రామాయణాలకు సంబంధించినటువంటివి చక్కగా పిల్లలకు వివరించి చెప్పేవాడట. నేటి తల్లిదండ్రులు ఏం చెప్పగలుగుతున్నారు తెలుసా, సీరియల్స్ అయితే చక్కగా చెప్పగలుగుతున్నారు. అందుకే చాలామందికి నేటి హైందవ ధర్మాలు కొన్ని తెలియకపోవడానికి కారణం అదే. మరి రామాయణ విషయాలు, భారత విషయాలు, భాగవత విషయాలు పూర్వపు రోజుల్లో నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ అంటే వీళ్ళందరూ మరి పెద్ద కుటుంబంగా జీవించేవాళ్ళు, కంబైన్డ్ ఫ్యామిలీగా జీవించేవాళ్ళు. అమ్మవాళ్ళు వంట చేసుకుంటూ ఉంటే నాయనమ్మ వాళ్ళనో అమ్మమ్మ దగ్గర మంచం దగ్గర పడుకొని చక్కగా వాళ్ళు ఈ రామాయణ భారత భాగవతాల కథలు చెప్తుంటే అవి విని నిద్రపోయేటువంటి వాళ్ళ పిల్లలు. ఈ రోజుల్లో తల్లులు ఏమేం చెప్తున్నారయ్యా అంటే సీరియల్స్ చెప్తున్నారు, సీరియల్స్లో పాటలు పాడుతున్నారు, ఇవి చెప్పి నిద్రపుచ్చుతున్నారు. అందుకే రాను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మంటగలిసిపోవటం ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే వీటిలో అనేకమైనటువంటి మంచి విషయాలు ఉంటాయి, కానీ అవి ఈ రోజుల్లో పిల్లలకి చేరట్లేదు. ఇక్కడ తల్లి చాలా కథలు చెప్పేటువంటిదంట చక్కగా కూర్చోబెట్టి. అయితే ముఖ్యంగా శ్రీరాముడి కథలంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. శ్రీరాముడి గురించినటువంటి స్టోరీస్ ఏది చెప్పినా బ్రహ్మాండంగా వినేటువంటి వాడట. మరి చాలా ఇష్టమంట కూడా నరేంద్రుడికి. మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. ఒక చిన్న రాముడు బొమ్మను తీసుకొని వచ్చి అది పెట్టుకొనట, దానికి తనకి తెలిసినటువంటి దొరికినటువంటి రకరకాల పూలను తెచ్చి వాటితో పూజించేటువంటి వాడట. విగ్రహాలను తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామాయణం అంటే ఎంత ప్రేమో నరేంద్రుడికి, రామాయణం అంటే చాలా ఇష్టమట. హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుని చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఎవరో చెప్పారట అరటి తోటల్లో హనుమంతుడు కనిపిస్తాడని. అయితే ఎక్కడన్నా కనిపిస్తాడేమో అని చెప్పి నరేంద్రుడట ఎక్కడ అరటి తోట కనబడితే ఆ అరటి తోటల్లోకి వెళ్ళి హనుమంతుడు కనిపిస్తాడా, హనుమంతుడు కనిపిస్తాడా, హనుమంతుడు కనిపిస్తాడని వెతుకుతూ ఉండేటువంటి వాడట. హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని
ఆ మహావీరుని చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఎంత విశ్వాసం చూడండి. ఎవరో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల మీద చాలా నమ్మకం ఉంచి ఎక్కడైనా కనిపిస్తాడేమో చూద్దామని చెప్పేసి ఈయన తిరుగుతూ ఉండేవాడట. సో చాలా రోజుల తర్వాత మీరు పాఠం వింటున్నారు కాబట్టి ఎక్కువ చెప్పి నేను విసిగించడం నాకు ఇష్టం లేదు. ఒక పావు గంటే చెప్పాను, బుర్రలోకి ఎక్కించుకోండి. ఈ విధంగానే మీకు నేను పాఠాలు పంపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సహకరించండి, వినండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. పాఠాన్ని చెప్పేటప్పుడు వినేటప్పుడు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ ఉంది అక్కడ. మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోయినా పాఠం వినండి, ఒకటికి రెండుసార్లు వినండి, ఖచ్చితంగా బరిలోకి వెళ్తుంది. ఈరోజు చెప్పిన దానిలో నేను ఏం చెప్పాను మీకు, నేను నరేంద్రుడి గురించి చెప్పాను. ఆ నరేంద్రుడి ఇంట్రడక్షన్ చెప్పాను. రోడ్డు మీద ఒక బాలుడు వెళ్తున్నాడని చెప్పాను. అదే రోడ్డు మీద ఒక గుర్రపు బండి చాలా వేగంగా వెళ్తుందని చెప్పాను. దానిలో ఒక స్త్రీ కూర్చుందని చెప్పాను. ఆవిడ భయపడుతూ గట్టిగా అరుస్తుంది అని చెప్పాను. ఆ గుర్రం వెర్రి వేగంతో పరిగెడుతుందని చెప్పాను. దాన్ని చూసి ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పాను. ఆ సమయంలో సాహస బాలుడైనటువంటి ఒక బాలుడు దానిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కాడని చెప్పాను. ఆవిడని ఆ గుర్రాన్ని కంట్రోల్ చేశాడని చెప్పాను. ఆవిడని రక్షించాడని చెప్పాను. ఆవిడ చాలా కృతజ్ఞత తెలియజేసిందని చెప్పాను. అదేవిధంగా తండ్రి గురించి చెప్పాను, పెద్ద వకీలని చెప్పాను. తల్లి గురించి చెప్పాను, ఆవిడ రూపంలోనూ గుణంలోనూ మంచిది, అందరూ చక్కగా మరి ఆవిడ్ని ఇష్టపడతారని చెప్పాను. అల్లరి పిల్లవాడని చెప్పాను. మరి ఆ అల్లరి చేసినప్పుడు వాళ్ళ అమ్మ ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పాను. అప్పుడు ఈ విషయాలన్నీ వినండి. ఒకటికి రెండు సార్లు వింటే మీరు ఎగ్జామ్స్ అప్పుడు ప్రత్యేకంగా చదవక్కర్లా, సొంతగా రాయగలుగుతారు. థ్యాంక్ యూ. మరలా తర్వాత పాఠంలో మీ అందరిని కలుసుకుంటాను. బాయ్.